స్వాగతం సుస్వాగతం ఎల్లారెడ్డి పేట లోపల మరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కోసం తప్పకుండా మనమందరం కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు మీ భవిష్యత్తు కోసమే ఈ యొక్క డిగ్రీ కళాశాల కోసం మనమందరం కూడా పోరాటం చేయడం జరుగుతుంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ రోజు ఎల్లారెడ్డిపేట ప్లీజ్ విద్యార్థులందరూ కూడా సంయమనం పాటించాలి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏం లేదమ్మా మా కోరిక ఒకటే పార్టీలు ముఖ్యం కాదు నాయకులు ముఖ్యం కాదు నేతలు ఎవరు కూడా ముఖ్యం కాదు ఇళ్ళ మేము ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ఎల్లారెడ్డిపేటలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు కావాలి అనేటువంటి అవసరం ఏమున్నది అంటే ఒక్క విషయం లోపల మీకు ఒక్క నిమిషం లోపల వివరిస్తాను మనకు వీర్నపల్లి కూడా మండలం అయ్యింది ఇటు గంభీరావుపేట కూడా మండలం ఉన్నది గంభీరావుపేటలో కూడా ఉన్నది కానీ సముద్రలింగాపూర్ కానీ గోరంటాల కానీ నాగంపేట దమ్మన్నపేట ఆ విలేజ్లన్నీ కూడా ఏం లేదమ్మా మా కోరిక ఒక్కటే పార్టీలు ముఖ్యం కాదు నాయకులు ముఖ్యం కాదు నేతలు ఎవరు కూడా ముఖ్యం కాదు ఇళ్ళ మేము ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ఎల్లారెడ్డిపేటలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు కావాలి అనేటువంటి అవసరం ఏమున్నది అంటే ఒక్క విషయం లోపల మీకు ఒక్క నిమిషం లోపల వివరిస్తాను మనకు వీర్నపల్లి కూడా మండలం అయ్యింది ఇటు గంభీరావుపేట కూడా మండలం ఉన్నది గంభీరావుపేటలో కూడా ఉన్నది కానీ సముద్రలింగాపూర్ కానీ గోరంటాల కానీ నాగంపేట దమ్మన్నపేట ఆ విలేజ్లన్నీ కూడా మనకే ఎక్కువగా ఫీజిబిలిటీ ఉన్నది ముస్తాబాద్ కూడా మనకు అనుకూలంగా ఉన్నది ఎల్లారెడ్డిపేట ఒక సెంటర్ పాయింట్గా ఉన్నది కాబట్టి ఎల్లారెడ్డిపేటలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయమని కోరుతున్నాము మీలాంటి విద్యార్థులు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నది ఇక్కడ చదువుతారు పాస్ అవుతారు కానీ మళ్ళీ మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పైకి పంపడానికి కరీంనగరో కామారెడ్డో డిగ్రీ విద్యాభ్యాసానికి పంపాలంటే మీకు బస్సులలో వెళ్ళాలన్నా కానీ అక్కడ మిమ్మల్ని నుంచి చదివిపించాలన్నా కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో కూడా ఉంచుకొని ప్రభుత్వ ఇంటర్ కళాశాల తర్వాత డిగ్రీ కాలేజ్ కనుక తమ్ముళ్ళకి ఇక్కడనే ఉన్నట్లయితే అందరూ కూడా ఇక్కడనే డిగ్రీ చదువుకొని పాస్ అయిన తర్వాత రకరకాలైనటువంటి ఉద్యోగాల కాంపిటీషన్లకు మీరు వెళ్ళగలుగుతారు తప్ప అయ్యేమన్నా నిజమా కాదా తమ్ముళ్ళు నిజమా కాదా అవసరమా కాదా మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరమా కాదా మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాబట్టి మీ అందరి కోరిక మేరకు మా పక్షాన కూడా మేము ఎల్లారెడ్డిపేటలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావాలని చెప్తూ మీరు ఈరోజు సంఘీభావం జరపడానికి వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము థ్యాంక్ యూ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటులో కూడా ముందుండి కొట్లాడడం జరిగింది ఆ రోజు కూడా మీరందరూ కూడా మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా కలిసి కొట్లాడి డిగ్రీ కళాశాలను మంజూరు చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డబ్బులు ఎక్కడి బిల్డింగ్ ఎట్లా నిర్మాణం చేస్తామని అడగచ్చు కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల ఖాళీ స్థలం ఎంత ఉన్నది బిల్డింగ్ కట్టచ్చు అవసరం అనుకుంటే ఈ విద్యా సంవత్సరం ఎలాగూ గడిచిపోతుంది కాబట్టి ఏప్రిల్ తోటి రానున్నటువంటి విద్యా సంవత్సరానికి ఇదే మన జూనియర్ కళాశాల లోపల షిఫ్ట్ వైజ్గా నడిపినా కానీ మనకేమి అభ్యంతరం లేదు కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాత్రము మంజూరు చేయాలి థ్యాంక్ యూ మీకు అందరికీ ధన్యవాదాలు